హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రతి ముఖ్యమైన సమాచారం ఛానల్లో చెప్పడం జరుగుతుంది ఈరోజు పద్నాలుగు వందల తొంభై రెండు మంది నియామకానికి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది ఆ పోస్టులకు సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి ఇలాంటి నోటిఫికేషన్ల సమాచారం మిస్ అవ్వకూడదంటే మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో పల్లెలకు కొత్త వైద్యులు వస్తున్నారు అనే పేరుతో ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది కొత్తగా పద్నాలుగు వందల తొంభై రెండు మంది నియామకానికి ఆర్థిక శాఖ అనుమతి కూడా ఇచ్చింది ఈ పోస్టులు ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయడం జరుగుతుంది నల్గొండలో అత్యధికంగా పోస్టులు ఉన్నట్టుగా సమాచారం వచ్చింది జిల్లాల వారీగా ఖాళీల సమాచారం కూడా ఇవ్వడమే జరిగింది కంప్లీట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ప్రస్తుతం పల్లె దవాఖానాలకు కొత్త వైద్యులు రాబోతున్నారు పద్నాలుగు వందల తొంభై రెండు మందిని ఒప్పంద ప్రాతిపదికన నిర్ణయం నియమించేందుకు అనుమతిస్తూ ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల ఏడు వందల నలభై ఐదు ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి వీటిలో మూడు వేల రెండు వందల ఆరు సబ్ సెంటర్లను పల్లె దవాఖానాలుగా మార్చాలని వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది వీటిలో కొత్తగా వైద్యులైతే నియమించబోతున్నారు మరో ఆరు వందల ముప్పై ఆరు ఆరోగ్య ఉప కేంద్రాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోనే ఉండగా వాటిలో ఇప్పటికే వైద్యులు అందుబాటులో ఉన్నారు అయితే కొత్తగా భర్తీ చేసే ఉద్యోగాలను మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు అని పిలవడం అయితే జరుగుతుందని మనకి ఇక్కడ సమాచారం అయితే వచ్చింది ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రభుత్వం ఈ విధంగా అడుగులు వేస్తున్నట్టుగా మనకి ఇక్కడ సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడే అక్కడ ఇప్పటికే అక్కడ మనం చూసుకుంటే పట్టణాల్లో కూడా ఆ దవాఖానాలు అయితే ప్రభుత్వం అయితే చేసింది ప్రస్తుతం చూసుకుంటే పల్లె దవాఖానాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైతే అవడం జరిగింది అయితే పల్లెల్లో ప్రాథమిక స్థాయిలోనే ఈ యొక్క వ్యాధిని నిర్ధారం చేసి ఆ యొక్క టెస్ట్లన్నీ కూడా చేసి తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రానికి పంపిస్తారు ఇరవై నాలుగు గంటల్లోనే అక్కడి నుంచి ఫలితాలు అయితే వెళ్లడం అని చెప్తున్నారు వాటి ఆధారంగా స్థానికంగానే మనకి ఈ ఎంఎల్హెచ్పిలు అందరూ కూడా పనిచేస్తారని సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఎంఎల్హెచ్పిలుగా పనిచేయడానికి ఎంబీబీఎస్ లేదా బిఏఎంఎస్ అర్హత కలిగిన వైద్యులను పరిగణలోకి అయితే తీసుకుంటారు అయితే ఎంబీబీఎస్ వారికి ప్రాధాన్యత ఉంటుంది ఎంబీబీఎస్ లేదా బీఏఎంఎస్ వైద్యులు అందుబాటులో రాని పక్షంలో రెండు వేల ఇరవై తర్వాత అర్హత సాధించిన బీఎస్సి నర్సింగ్ పట్టభద్రులు లేదా రెండు వేల ఇరవైకు ముందు బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం లో ఉత్తీర్ణులై కమ్యూనిటీ హెల్త్లో ఆరు నెలల బ్రిడ్జ్ కోర్సు పూర్తి చేసిన వారిని కూడా ఎలిజిబిలిటీగా పేర్కొ పేర్కొనడం అయితే జరుగుతుంది ఎంఎల్సిబుల్ గా పనిచేసే ఎంబీబీఎస్ లేదా బిఏఎంఎస్ వైద్యులకు నెలకు నలభై వేలు నర్సింగ్ లేదా జిఎన్ఎం కోర్సు చేసిన వారికి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల చొప్పున గౌరవ వేతనం అయితే ఇస్తారు పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాల వయసు అయితే ఉండాలి ఎస్ సిఎస్టి బిసిఈడబ్ల్యూస్ కేటగిరీ వారికి ఐదేళ్లు దివ్యాంగులకు పదేళ్ల వయసు సడలింపు కూడా ఇస్తారు ఎంబీబీఎస్ బిఏఎంఎస్ నర్సింగ్ కోర్సులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత మండలంలో తమ సమాచారాన్ని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది జిల్లా నియామక కమిటీ ఆధ్వర్యంలో భర్తీ ప్రక్రియతో పూర్తి చేస్తారు జిల్లాల వారీగా ఉన్న పోస్టుల సమాచారం చూసుకుంటే ఆదిలాబాద్లో ఇరవై ఒకటి భద్రాద్రి కొత్తగూడెం అరవై తొమ్మిది హనుమకొండ ఇరవై ఐదు జగిత్యాల నలభై ఏడు జనగామ ముప్పై ఎనిమిది జయశంకర్ భూపాలపల్లి ముప్పై ఒకటి జోగులాంబ గద్వాల ముప్పై నాలుగు కామారెడ్డి కూడా ముప్పై నాలుగు కరీంనగర్ నలభై ఒకటి కొవరంభీం ఆసిఫాబాద్ ఇరవై ఆరు ఖమ్మం డెబ్భై మూడు మహబూబాబాద్ తొంభై ఒకటి మహబూబ్ నగర్ యాభై ఏడు మంచిర్యాల అరవై మెదక్ ముప్పై ఆరు మెడ్చల్ మల్కాజ్గిరి ఇరవై ఎనిమిది ములుగు ఇరవై రెండు నాగర్ కర్నూలు యాభై రెండు నల్గొండ నూట పది నారాయణపేట ముప్పై రెండు నిర్మల్ ముప్పై తొమ్మిది నిజామాబాద్ యాభై ఐదు పెద్దపల్లి ముప్పై ఒకటి రాజన్న సిరిసిల్ల నలభై ఒకటి రంగారెడ్డి యాభై సంగారెడ్డి డెబ్బై ఏడు సిద్దిపేట ముప్పై రెండు సూర్యాపేట యాభై వికారాబాద్ అరవై ఆరు వనపర్తి ఇరవై ఆరు వరంగల్ నలభై ఏడు యాదాద్రి భువనగిరి యాభై ఒకటి ఈ విధంగా జిల్లాల వారీగా ఈ యొక్క ఎమ్మెల్యేపి పోస్టులకు సంబంధించినటువంటి ఖాళీలు అయితే ఉన్నాయి అర్హతలు మరియు వయసుకు సంబంధించిన వివరాలు అయితే ఇక్కడ మీకు చెప్పినట్టుగా ఉండడం అనేది జరుగుతుంది సో నోటిఫికేషన్ అనేది ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో త్వరలో విడుదల చేస్తారు ఇప్పటికే చాలా నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతున్నాయి హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా మొన్న ఒక నోటిఫికేషన్ విడుదలైతే చేయడం జరిగింది ఆ సమాచారం కూడా మీకు నేను ఛానల్ అయితే చెప్పాను ఈ నోటిఫికేషన్ కూడా వచ్చిన తర్వాత మీకు చెప్తాను ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి దానికోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్